చంద్రబాబు నాయుడు గారు మూడు జడ్జిమెంట్ కూడా నేను తెలుగుదేశం పార్టీకి ఒక్కటి కూడా ఫేవర్గా రాలేదు, వ్యతిరేకంగా వచ్చాయి, మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఇది ఒక కక్షపూరితంగా చేస్తుంది అది తప్ప ఇంకేం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన దాని మీద ఏం లేదని వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. అందుకు ఆయనకి ఎలాగ చేయాలి ఏంటన్నది రెడ్డికి అర్థం కాక ఏ కేసులో ఇరికిద్దాము, ఆయన ఇంకా ఎలా బయటకు రాకుండా చేద్దాము చేసేసి మమ్మల్ని అనగొట్టాలని చూస్తున్నాడు. మేమే అనగొట్టిన మేమేమి ఇది అయ్యేవాళ్ళం కాదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బయటకు వస్తాం మేము. మీరు ఏదో అనుకుంటున్నారు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు అని అంటే అది ప్రభంజనమే అవుతుంది. మేము స్వచ్ఛందంగా వస్తున్నాం, మమ్మల్ని ఎవరిని తీసుకురావట్లేదు, స్వచ్ఛందంగా మేము బయటకు వస్తున్నాం. కేసులు ఎన్ని పెట్టినా సరే మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, మా బావగారిని బయటకు తెచ్చుకుంటాం. ఏపీ సీఐడి మాత్రం పక్క ఆధారాలతోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశామని చెప్తాను. ఆధారాలు లేవు కదండి, మిగతా 36 మంది ఏమయ్యారు? మరి 37 ముద్దాయని చూపిస్తున్నారు, మరి మిగతా 36 మంది ఏమయ్యారు? ఆధారాలు ఎక్కడున్నాయి? ఆధారాలు ఆయన ఏమన్నారు? ఫస్ట్ ముందు అరెస్ట్ చేయండి, తర్వాత పుట్టిస్తాం ఆధారాలు అంటున్నారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు పుట్టిస్తారా? ఆధారాలు అన్నీ ఉన్న తర్వాత అరెస్ట్ చేస్తారా? ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఎఫ్ఐఆర్ ఆయన పేరు లేదు, ఎలా అరెస్ట్ చేస్తారు? అది ఎవరికి చెప్పినా అది నమ్మశక్యంగా ఉండదు. అది ఆధారాలు ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నారా? శుక్రవారం మా జగన్ నేర్పించారు మీరు, అదే శుక్రవారం మీ బాబు గారి ఫ్యాస్ పిటిషన్ కొట్టేశారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తాను. శుక్రవారం నేను అసలు నేరం చేసినాడు బయట తిరుగుతున్నాడు, హాయిగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఈ రోజుకి 10 ఏళ్ళు అయింది ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి, ఆయన మాట్లాడుతున్నాడు నేరం ఏంటో అనేసి. మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దీన్ని అసలు, ఇప్పుడు ఈయన చేసింది ఏముంటుందంటే, నేను దొంగే కాబట్టి పక్కన వాళ్ళందరినీ దొంగ దొంగ అని ముద్ర వేస్తే అది నా మీద ముద్ర పోతుంది అనుకుంటున్నాడు. అదేం పోయేది కాదు, ఇంకా ఆయనకి ఇంకా ఎక్కువ పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన గొయ్యి ఆయనే తీసుకుంటున్నాడు, ఆయనే పడతాడు ఆయన గొయ్యిలో. బాబు గారిని ఇలా చేస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అందరం బయటకు వస్తాము, బయటకు వచ్చి ఆయన బయటకు తెప్పించుకుంటాం మేము. నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు, తెలుగుదేశం పార్టీ మానసికంగా దెబ్బతీయాలని వాళ్ళు కుట్ర చేస్తున్నాం. వాళ్ళు అదే కుట్రలో ఉన్నారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు ఏమి కేసు లేకుండా బయటకు రానివ్వకుండా ఓదాని మీద కేసు ఓదాని మీద కేసు పెడుతున్నారు అంటే మనం అర్థం చేసుకుంటున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. రేపు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? ఎంతమందిని జైల్లో పెడతారు మీరు? పెట్టండి, జైలు భరో కార్యక్రమం విన్నారు కదా, జైలు పెట్టండి. మేము అందరం రెడీగా ఉన్నాం, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి. ఎంతమందిని పెడతారో చూస్తాం మేము కూడాను, మేము అందరం రెడీగా ఉన్న జైల్లోకి వెళ్ళటానికి చూద్దాం. న్యాయం మా తరఫున ఉందని మేము అనుకుంటున్నాం, న్యాయమే గెలుస్తుందని మేము అనుకుంటున్నాము, న్యాయం కాపాడుతుంది మమ్మల్ని, ఇంకా న్యాయం బతికే ఉందని నమ్ముతున్నాం ప్రజలం అందరము. బాబు గారు ఎంతోమంది గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారండి, ఆయన తలుచుకుంటే అసలు మాటే రావట్లేదు రావండి. ప్రతి రాత్రి నిద్ర కూడా మేము కూడా నిద్రపోవట్ల, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెలా ఉంటారు? నిద్ర పట్టని రాత్రులు అయిపోతున్నాయి. ఎప్పటికైనా సరే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయండి బాబు గారిని. బాబు గారి మీద ఎంతోమంది ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఆయన ఎందుకండి అసలు మచ్చలేని చంద్రుడికి మచ్చలు అంటించి జైలుకు పంపించారు? పోనీ ఇప్పటికైనా వదిలేయండి, మీకు ఎంతన్నా పుణ్యం వస్తుంది. ఇప్పటికైనా మీరు ఎన్నో పాపాలు చేశారు తెలుసు, మీ బాబాయ్ గారిని చంపింది కూడా మీరు మీ ఫ్యామిలీ అందరూ కలిసి చేసిన కుట్ర అని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఏ పాపం తెలియని బాబు గారిని జైల్లో పెట్టేశారు, తిండి నిద్ర లేకుండా ఆయన చాలా బాధపడుతున్నాడు. దయచేసి వదిలేయండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి జగన్ గారు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు మీరు? ఏమి తీసుకెళ్ళరు కదా, అందుకని బాబుగారిని వదిలేయండి. అర్ధరాత్రి మేలుకు వచ్చినా లేచి యూట్యూబ్లో చూసుకుంటున్నాం ఏం వార్త చూడాల్సి వస్తుందో అని భయంతో. మేము ఆయన నుంచి ఏమి ఆశించట్లేదండి, ఆయన ప్రేమ. ఆయన ఎంతోమందిని డెవలప్ చేశారు, పిల్లల్ని, ఐటీ పిల్లలు ఎంతమంది రోడ్డును పడ్డారు ఈ రోజున, ఎంతమంది కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన చాలా హెల్ప్ చేశారు, ఎన్నో కుటుంబాలు చాలా బాగున్నాయి. అందుకని దయచేసి బాబుగారిని వదిలేసేయండి.